మీకు ఇష్టం ఉంటే ఓట్ అయ్యిరి లేకుంటే లేదు అని కరాకండిగా ఏ లీడర్ అన్న అంటాడా అసలనరు మీదికెళ్ళి బతిమలాడతారు కాళ్ళు ఏళ్ళు మొక్కుతారు మీకు ఏది కావాలన్నా చేస్తామని బుద్రగిస్తారు అడగకున్నా పైసలు ఇస్తారు ఇక గెలిచినాక ఎట్లా ఉంటది ఆళ్ళు ఇచ్చిందే ఇల్వగలది ఆళ్ళు చెప్పిందే పద్ధతి గలది అన్నట్టే ఉంటది కథ కేసీఆర్ ఇది ఎందుకు ఇచ్చినావు ఇది ఒవడియం అన్నాడు ఈ చీర పాడైపోను ₹100 చెరియపోయినావు ఈ చీర పాడువడా ఎహే నీ చీరొద్దు నీ పాటొద్దని బతుకమ్మ చీరను బజాట్ల వడేసింది గీ పెద్దమ్మ ఉండేది నల్గొండ జిల్లా కొండాపురంలా గింత అద్వాని చీరలిస్తే పండగ పూట ఎట్లా కట్టుకుంటామని గిట్లా గుస్సా అవుతుంటే ఒకలు వీడియో తీస్తే సోషల్ మీడియాలకెక్కి తెలంగాణ అంతా వాకింది ఆయంత గులాబీ పాటొల్ల నజర్ల వడ్డది హా పక్క కేసే పెట్టిండ్రో ఎంత పంచదైందో అనుకుంటురులే కానీ ఇటు చూడురి పెద్దమ్మ మెడల టిఆర్ఎస్ కండువా నిన్న దిట్టినామే ఇయాల ఒగిడింది కేసీఆర్ అంటే మాకు అభిమానం మాకు రైతు బంధం పించిని అన్నిటికీ సహకరిస్తుంది కావాలని నా మీద ఇట్లా ఇది తీసిరు సార్ నాకైతే తెలియదు కార్ పార్టీ గొప్పతనం ఏం చెప్పిండ్రో గాని నోగొట్టిన పెద్దమ్మే జై కొట్టింది సార్ ఇది జై కేసీఆర్ తెలంగాణ కార్ గుర్తుకే మన ఓటు శాన ఊర్లల్లా ఇదే లొల్లి అస్సలు మెచ్చుతలేరు అక్కలు గులాబీ పాటోలు చూసిండ్రా అంటే తెల్లారటోర్కల్లా మీ ఇంటికొచ్చి మెడల గులాబీ కండువేసి కారుకు జై కొట్టిస్తారు మళ్ళా